ఇంకా విష్ణుప్రియ గురించి మాట్లాడాల్సి వస్తే, అంటే విష్ణుప్రియని ఎక్కువ బిగ్ బాస్ ఫోకస్ చేస్తుందేమో అని కొంతమంది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అసలు ఏంటి విష్ణుప్రియ ఎలా ఉంటుంది, హౌస్లో ఎలా ఉంటుంది? సో అందరితో ఓకేనా? విష్ణుప్రియ ఓకే ఓకే, అంటే లైక్ యోగా చేసుకుంటుంది అండ్ ఓకే ఉంటుంది. అంటే షీ డజన్, అంటే షీ నా మాకు తెలిసిన విష్ణుప్రియ అయితే లైక్ షీ డజన్ లైక్ టు బి దేర్. యా తను అంటూ తను కూడా అంటుంది ఏముంది నామినేషన్ ఉన్నా ఓకే డన్ వెళ్ళిపోతా, ఓట్లు వేస్తుంటా లేకుంటా లేదా, అంటే అంత ఇంట్రెస్ట్ లేకుండా. ఇంట్రెస్ట్ లేదు ఆమెకి, ఆమెని ఎంటర్టైనర్ లాగానే తీసుకున్నారు కావచ్చు. అంటే అదే కదా, అన్ని సీజన్లో ఒక ఎంటర్టైనర్ అట్లా ఉంటారు కాబట్టి అట్లా తీసుకున్నారు కావచ్చు. ఆమె ఏదో పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు ఆమె చెప్తుంది అది, అసలు ఎందుకు వచ్చినా బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చినా, ఇక్కడ ఎందుకున్నా అన్నట్టుగానే మాట్లాడుతుంది. అండ్ ఆల్సో లైక్ చూసి చూసే అంటే లైక్ చిల్గానే ఉంటుంది, లైక్ గివ్ టాస్క్లలో అట్లంతా ఏమి ఇంట్రెస్టింగ్గా అట్లంతా ఏమి ఉండదు. ఓకే, సో ఈ బిగ్ బాస్ జర్నీ మీకు, ఈ 4 వీక్స్ జర్నీ మీ లైఫ్లో ఏం నేర్పించింది? అక్క కొంచెం ఇమ్యూన్ అయినా, నెగిటివిటీకి ఇమ్యూన్ ఉన్నా, నాలో స్ట్రెంగ్త్ కనిపించింది దానికి కూడా. జనరల్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకునేటప్పుడేమో డిస్ట్రాక్షన్ అవుతుంది అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండేది. కనీసం ఇట్లా ఏదన్నా ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోవాలన్నా కూడా భయపడేది, అమ్మో ఫ్రెండ్స్ అయితే నేను చదువు నుంచి దూరం పోతా కావచ్చు అని చెప్పేసి ఇట్లా అంతా చాలా ఫోకస్డ్గా ఇట్లా ఓన్లీ స్టూడియోస్గా ఉండి చేసేది. అండ్ అట్లా అట్లా లైక్ యూనో నేను ఏం పని చేసినా సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉండేది. నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, మూవీ ప్రాజెక్ట్ తీసుకున్నా, దీనివల్ల ఏం చెప్తున్నా నేను, నాకేం వస్తుంది, బయట ఏం చేస్తున్నా, అండ్ ఆల్సో నాకు ఎట్లా యూజ్ అవుతుంది ఇది కెరియర్కి అని చూసేది, డెసిషన్ తీసుకుని చూసేది. సో బిగ్ బాస్ వల్ల ఐ థింక్ నేను కొన్ని, నేను ఎక్కడ స్ట్రెంగ్త్, నేను ఎక్కడ లైక్ యూనో ఎక్కువ స్ట్రాంగ్ అనేది నాకు అర్థమైంది. అండ్ జనాలు ఏం తీసుకుంటారు ఏం తీసుకోరు అనేది కొంచెం అర్థమైంది. ఓకే, సో యష్ ప్రో గురించి 1 వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తావు? యష్ నేనున్నా అంటే యషే, నేను ఈ రోజుకి కూడా నేను ఇంత హ్యాపీగా ఇంత స్ట్రాంగ్గా ఉన్నా అంటే యష్ అనేట ఆయన పక్కన ఉన్నందుకే. ఓకే, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. యా, ఏదన్నా ఒక విషయం, సో ఇప్పటికీ యష్ ప్రోతో షేర్ చేసుకొని ఏదన్నా విషయం ఉందంటే? నేను చెప్పడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది కూడా అంటే నీకు యష్ నాకు అంతా కనెక్ట్ అయ్యిండు, నేనంతా నేను స్టిక్ ఆన్ ఇట్లా ఇట్లా ఉంటానంటే యష్ రిలేషన్షిప్ మాది ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ అందరిలాగా ఇట్లా స్వీట్ స్వీట్ థింగ్స్ అంతా మాకేం ఎక్కువ ఉండదు, లైక్ ప్రపోజల్స్ లేకపోతే ఇట్లా ఇలా అంతా ఏమి ఉండదు. వెరీ మచ్ మెచ్యూర్డ్ పీపుల్ అండ్ యష్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటా. నాకు ఒకటి, నన్ను కంప్లీట్గా రీడ్ చేసిన ఒక మనిషి ఉన్నాడు అంటే యష్ే. నేను మీరు నువ్వు అనుకుంటున్నావు కదా వీడియోలు ఇట్లా చూపిస్తా, నేను చూసినా అనుకుంటున్నావు కదా, నువ్వు వీడియో ఒకటి చూపి యష్కి, యష్ చెప్తాడు ఈ వీడియోలో ఆమె ఏమనుకొని ఉన్నది, ఏం జరిగింది ఉంటుంది ముందు తర్వాత, ఆమె ఏం ఆలోచిస్తుంది అనేది కూడా చెప్తాడు. ఎందుకంటే నేను నిఖిల్ ని రాహుల్ అనే యష్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు అన్నట్టు ఆయనతో పోల్చేది, లైక్ నాకు ఈ విషయంలో ఇట్లా రాహుల్ కనిపించింది, ఈ విషయంలో ఇట్లా అన్నయ్య కనిపించింది ఇట్లా అని చెప్పి చెప్పేది. నువ్వు బయటకు వచ్చినాక అట్లా చెప్తే సేమ్ నువ్వు రాహుల్ అనుకున్నావు కదా, నువ్వు ఇట్లా లాన్ అనేది. సీరియస్లీ నేను అన్ని ఇట్లనే చూసేది అన్ని ఇట్లా అని అనుకో. అండ్ నేను అదే, నేను ఆయన ఒక 2-3 వీడియోలు చూసిండు, చూసినప్పుడు చూపించిండు ఇట్లా ఇట్లా అయింది గిది నెగిటివిటీ అని చూపిస్తే నీకేమర్థమేం చెప్పు అని అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందో గెస్ చేసిండు. ఓ సూపర్, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అండర్స్టాండింగ్. సో నేను చూసే చూపు కానీ నేను ఏం చేస్తాను నెక్స్ట్, నా ఆలోచన ఏమనుకోని నేను ఇది చేసింది ఇది అనేది కూడా ఆయన గెస్ చేసేస్తాడు. సూపర్, నెక్స్ట్ లెవెల్. సో దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ యష్. సో అంత స్ట్రాంగ్ నాకు మంచి అండర్స్టాండింగ్ లవ్ దొరికింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యు, గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, సో ఈ అయిపోయింది ఇంటర్వ్యూ. చివరిగా మీ వాయిస్ ఇప్పటిదాకా ఇన్న కాబట్టి మళ్ళీ ఇంకా నాకు సాంగ్స్ నవ్వుతూ అవుతుంది, ఇంకొక 2 సాంగ్స్. మీ లైఫ్ లో మీకు ఇష్టమైన సాంగ్, ఎందుకంటే ఆల్రెడీ ప్రోగ్రామ్స్ పాడినావు కాబట్టి, సో నీకు ఇష్టమైన సాంగ్?
మాకిద్దరికి కనెక్ట్ అయ్యే పాట ఒకటి ఉంటది, అది ఫస్ట్ లైన్ ఏంటిదే, బతుకునేది కాదా. సో ఆ లిరిక్స్ కూడా మ్యాచ్ అయితే అన్నట్టు నాకు. ఇంకోటి పాట కూడా రెడీ చేసుకో వ్యూస్ కోసం. అదే చాలిగా నన్ను సింగర్ చేస్తావా ఏంటిగా, వ్యూస్ ఫీల్ అవుతారు మళ్ళా మొత్తం మీ గురించి వాడతారా మా గురించి వాడరా అని. వ్యూస్ కోసం పాట అంట కాదు, ట్రోలర్స్ గురించి వాడదాం. రైట్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, హృదయం స్నాగా నా బతుకు నీది కాదా. ఈ లైన్ ఉంది కదా నా బతుకు నీది కాదా అని, నా బతుకు ఎస్తే. ఓకే, ఈ సాంగ్ కూడా అట్టేనా? సో ఇద్దరు కలిసినప్పుడు పాడతారు. ఓకే, సో ఒక మంచి అద్భుతమైన సాంగ్ అయితే పాడిర్రు. సో ముఖ్యంగా ట్రోలర్స్, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నిజంగా ట్రోలర్స్, మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏ ఓపెన్ చేసినా మీరు బీభత్సంగా ట్రోల్ అవుతున్నాయి, బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళకైతే మంచి కంటెంట్ అయితే ఇచ్చిపోయారు మీరు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు, ఇంకా కంటెంట్ మాకు అంటే వాళ్ళకి మంచి వర్కప్ అయిపోయినారు మీరు. సో మీ వల్ల వాళ్ళు ఇంకా సంపాదించుకుంటున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం సంబంధించి. సో వాళ్ళు అడుగుమని అన్నాను కాబట్టి నేను అడుగుతున్నా ట్రోలర్స్, కానీ ఇంకొంతమంది మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు ట్రోలర్స్కి పని చేయడానికి అయితే చూడాలి కానీ, లేకపోతే నో ఐడియా అని. మేబీ 6th week ఆర్ 7th week, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7th week సోనియా 2.0 ఇంటూ బిగ్ బాస్ సీజన్ 8. ఏమో నో ఐడియా, బట్ చూడాలా. ఓకే, నేను ట్రూగా ఉందామని అనుకున్నా, నా రియల్గా నేను ఉన్నా, కానీ ఉన్నది ఒకటి చూపించేది ఒకటి అని అంటే ఇక పోయి కూడా వేస్టే కదా, దాంట్లో నేను చేసేది ఏం లేదు. ఓకే, అంటే బిగ్ బాస్ రియల్ అంటారా ఫేక్ అంటారా? నేను నా విషయంలో అయితే ఫేకే. ఫేకే అంటారు? అబ్సల్యూట్గా. ఓకే, సో అంటే అభయ విషయంలో కూడా అన్ఫేర్ జరిగింది అని చెప్పి కూడా తను కూడా చెప్తాను. అంటే ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ ఇలా చెప్తూ ఉంటే మరి నెక్స్ట్ బిగ్ బాస్ ఏం కావాలి? దట్స్ వాట్, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది సి నీకు నేషనల్ టీవీ లిమిటేషన్స్ అని మాట్లాడిను నాతో నేను బజ్లా, నేషనల్ టీవీ లిమిటేషన్స్ ఏంటిదో మరి, అండ్ మీది ఏం చూపిద్దాం అనుకుంటారు మీ రియాలిటీ షోలా అనేది అది వాళ్ళు డిసైడ్ కావాలా అనిల్. అండ్ నాకు సార్ కూడా మధ్యలో లైఫ్ టైం మేనేజ్మెంటో ఏదో సంథింగ్ అన్నారు ఒకసారి షోలా. లైఫ్ టైం మేనేజ్మెంట్, ఏం లైఫ్ టైం మేనేజ్మెంట్, ఏం చూపించారు నా లైఫ్, నా లైఫ్ ఏం చేసినారు చూపించి మీరు. ఐఎమ్ లక్కీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్, అండ్ నా ఫ్యామిలీ యష్ నా పక్కన ఉన్నారు కాబట్టి నేను ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, అండ్ బై మై సెల్ఫ్ నేను కూడా కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఇట్లున్నా. వేరే అమ్మాయి అయితే అండ్ వాట్ ఇఫ్ ఐ గెట్ సూసైడ్, లైక్ నేను చూసి నేను సెన్సిటివ్, డెఫినెట్గా సెన్సిటివ్. అండ్ నేను నిజంగా చెప్తానా, నా ఇన్నర్ సైడ్ నేను చెప్తాను, నేను లైక్ యునో ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై లైఫ్ అండ్ నేను సంపాదించుకున్నది, నాకు పొటెన్షియల్, నాకు ఇంకా చాలా నాకు పొటెన్షియల్ ఉన్నది, ఇట్లా నా హోప్ నా అంబిషన్స్ అని నన్ను బతికిపిస్తున్నాయి. కానీ నా నేను ఈరోజు చూసిన దానికి, నేను చేసింది ఏంది, మీరు చూపించింది ఏంది దానికి, ఐ వుడ్ హావ్ సూసైడెడ్, నేను సూసైడ్ అటెంప్ట్ చేసేదాన్ని ఖచ్చితంగా.